हेलो एवरीवन, वेलकम यू ऑल टू योर फेवरेट फिजिक्स वाला तेलुगु चैनल। इवाल्ट स्ट्राटजी लो ओका इंकोका शॉर्ट मोटिवेशनल स्टोरी तीसुकोन वच्चानु। सो इदी नच्चुतुंदनि एक्सपेक्ट चेस्तू उन्नानु। सो ई स्टोरी चूद्दामा। इक्कड చూస్తున్నారు కదా, మీకు ఒక రెండు ఎలకలు ఉన్నాయన్నమాట. ఈ రెండు ఎలకలకి చాలా ఆకలి వేసిందన్నమాట. సో ఎంతో ఆకలి వేయడంతో అవి తినడానికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అవి డైరీ ఫామ్లోకి వెళ్ళాయన్నమాట, ఏదైనా తినడం కోసం. ఈ రెండు వెళ్ళి డైరీ ఫామ్లో ఫుడ్ కోసం వెతుకుతూ ఉన్నాయన్నమాట. అలా వెతుకుతూ ఉంటే అక్కడ ఉన్న పాల క్యాన్లు ఉంటాయి కదా పెద్ద పెద్దవి డైరీ ఫామ్లో, అట్లా అలాంటి వాటిలో ఈ ఎలుకలు పడిపోయాయన్నమాట. ఈ ఎలుకలు ఎప్పుడైతే దాంట్లో పడిపోతాయో అప్పుడు ఇక చాలా భయపడ్డాయి అవి పైకి రావడానికి. ఇది లోతుగా ఉంటుంది కదా ఇలా. సో ఇక్కడి నుంచి పైకి రావాలి అంటే దానికి చాలా భయం వేసింది రెండు ఎలుకలకి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మనం బయటపడాలి అని చెప్పి తనకలాడుతూ ఉన్నాయన్నమాట. అలా తనకలాడుతూ ఉంటే రెండు ఎలుకల్లో ఒక ఎలుక ఇలా పడిపోయి అన్నమాట. అలా తనకలాడుతూ భయపడుతూ అలా ఉన్నాయన్నమాట లోపల. సో ఈ రెండు ఎలుకల్లో ఒక ఎలుక ఏం చెప్పింది అంటే, ఇక మన పని అయిపోయింది, దేవుడు కూడా మనల్ని హెల్ప్ చేయలేరు, ఎందుకంటే మనం ఈ పాలల్లో పడిపోయాము, మనం ఎంతసేపు స్విమ్ చేస్తాము, స్విమ్ కూడా ఎక్కువసేపు చేయలేము కదా, మనం ఖచ్చితంగా మునిగిపోయి చనిపోతాము అని ఒక ఎలుక అనింది. అప్పుడు ఇంకొక ఎలుక ఏం చెప్పింది అంటే, నో, నువ్వు హోప్ని వదులుకోవద్దు, మనం కష్టపడదాం, మనం పైకి వెళ్ళడానికి ఆలోచిద్దాం, ప్రయత్నిస్తూనే ఉందాం, స్విమ్ చేస్తూనే ఉందామని ఇంకొక ఎలుక చెప్పింది. ఒక ఎలుకేమో భయపడి స్విమ్ చేసేది కొద్దిసేపు చేసి అలసిపోయి చేయకోకుండా అయిపోయిందనమాట. ఇంకొక ఎలుక మాత్రము, నో, నేను బయటికి ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పి బాగా స్విమ్ చేసి 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 పెట్టిందనమాట. అలా ఒక ఎలుక ధైర్యాన్ని కోల్పోకుండా స్విమ్ చేసి 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 ఇట్లా ఇలా ఇలా కాళ్ళతో అంటూ అంటూ ఉంటే, అలా అంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అది పాలు కదా, ఆ పాల క్యాన్లో పడింది కదా ఎలక. సో అది ఇలా అంటూ అంటూ ఉన్నప్పుడు ఆ దాంట్లో నురగ వచ్చి, అంటే ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, చర్నింగ్ ఎఫెక్ట్ ఏర్పడింది అన్నమాట. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక చర్నింగ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడి, ఆ చర్నింగ్ ఎఫెక్ట్తో థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఫామ్ అయిందనమాట. ఇక్కడ చూసారు కదా, సో ఆ చర్నింగ్ ఎఫెక్ట్తో ఫ్యాట్ అనేది ఎంతో థిక్ లేయర్గా ఉన్నది ఫామ్ అయిందనమాట. సో అప్పుడు ఈ ఎలక ఏం చేసింది, ఈ గట్టిగా ఉన్న దానిపైకి జంప్ చేసి స్విమ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి బయటికి వచ్చేసిందనమాట. అంటే ఈ ఒక ఎలుకేమో తన హోప్ని వదులుకొని, అంటే కష్టపడకుండా స్విమ్ చేయకోకుండా భయపడిపోయి దాంట్లోనే మునిగిపోయి చనిపోవడం జరిగింది. ఎందుకు ఆ ఎలుక కష్టపడటం కానీ, అంటే ఇక నా తెలివిగా, అంటే స్విమ్ చేసేందుకు ఎక్కువసేపు స్విమ్ చేయడానికి ధైర్యం చూపించలేకపోయింది, భయపడిపోయి భయంతోనే అది స్విమ్మింగ్ వచ్చినా కూడా అది ఎక్కువసేపు చేయకోకుండా అది మునిగిపోయి చనిపోతుంది. కానీ ఇంకో ఎలుక మాత్రం ధైర్యంగా హోప్ని వదులుకోకుండా తన పైన తను నమ్మకం పెట్టుకొని ఆ గట్టిగా స్విమ్ చేస్తూ చేస్తూ చర్నింగ్ ఎఫెక్ట్తో థిక్ ఫ్యాట్ లేయర్ రాగానే దానిపైకి జంప్ చేసి దాని నుంచి బయటికి వచ్చిందనమాట. అంటే ఈ ఎలక ఏం చెప్తోంది అంటే, ఇది తన పైన తను నమ్మకాన్ని కోల్పోలేదు. సో ప్రతి మనిషికి ఏదైనా కష్టాలు లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఈ స్టోరీని బట్టి మనము మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. మన ఆలోచననంతా పెట్టి ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం భయపడకూడదు. భయపడితే ఏం జరుగుతుంది, మనకి ఆలోచన అనేది రాదు అన్నమాట. సో ఆలోచన రాకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అన్నది కూడా చేయలేమన్నమాట. సో ఇక్కడ ఈ ఎలక ఏం చేసింది, భయపడకుండా తనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని, నేను ఏం చేయగలను ఈ సిచ్యుయేషన్లో అనేది తెలుసుకొని అది స్విమ్ చేసి ఆ చర్నింగ్ ఎఫెక్ట్ ద్వారా బాగా నురగను తెప్పించుకుని దానిపైకి ఎగిరి తెలివిగా బయటికి తనను తాను తప్పించుకుందనమాట. సో ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, రెండు ఎలుకలు ఉన్నా కూడా ఒక ఎలుకకి మాత్రం హోప్ లేదన్నమాట. సో ఈ ఎలుక హోప్ని వదులుకోయింది, లాస్ట్ హోప్ అన్నమాట ఈ ఎలుక. అదే కనుక ఈ ఎలుక మాత్రం హోప్ పెట్టుకొని విత్ హోప్తో ఉండి తర్వాత తను ప్రయత్నించింది, వర్క్డ్ అన్నమాట,
worked so hard, that too in intelligent way, worked hard intelligently. So tanapai tana namakanni pettukoni kashtapadi and namakam anedi kuda pettukoyindi anamata tanapaina tanu aa namakam pettukodam tarvata continuous ga prayatninchadam పెట్టుకొనింది. ఓకే, కంటిన్యూస్గా ప్రయత్నించడం ద్వారా తెలివితో అప్పుడు అది తనని తాను తప్పించుకోగలిగింది అంటే ఆ సిచ్యుయేషన్ నుంచి. సో ఇది దీన్ని మీరు ఎలా అన్వయం చేసుకోవచ్చు మీ లైఫ్లోకి అంటే కనుక తీసుకుంటే, ఇప్పుడు మనకి చూస్తే మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకోకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నేను ఎన్నో బుక్స్ చదవాలి అని టెన్షన్ పడే కంటే కూడా, సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు, నేను ఎన్నో బుక్స్ చదవాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అలా టెన్షన్ పడే కంటే కూడా మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలన్నమాట. టెన్షన్ ఏది పడకోకుండా ఒక ప్లానింగ్ వేసుకోవడం వలన మీరు ఆ ప్లాన్ని అమలు పరచడం, పేషెన్సీగా అమలు పరచడం వలన మీకు ఎంత కష్టమైన టాపిక్ అయినా ఈజీగా నేర్చుకోగలుగుతారు. కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం వలన దాని తర్వాత మీ ఎగ్జామ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు స్టూడెంట్స్ కాబట్టి నేను ఎగ్జామ్ గురించి చెప్తున్నాను, కానీ ఇన్ జనరల్లో మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అలా వస్తే మనల్ని మనం హెల్ప్ చేసుకోవాలి. హెల్ప్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ గాడ్ విల్ హెల్ప్ అన్నమాట. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకుంటేనే గాడ్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఈ స్టోరీలోనే కనుక తీసుకుంటే మీరు చూడండి, ఫస్ట్ రెండిటికి ఆకలి అయింది, సో రెండు వెళ్ళాయి అన్నమాట ఇక్కడికి. రెండు వెళ్ళిన తర్వాత ఫామ్లోకి ఆకలి కోసం తినడానికి రెండు పోయి పడిపోయాయి. కానీ ఒకటేమో ఏం చేసింది, బాగా నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోతాను, గాడ్ దేవుడు కూడా హెల్ప్ చేయలేడు అని చెప్పేసింది. అదే ఇంకొకటి ఏం చేసింది, నో మనము హోప్ పెట్టుకుందాం, నమ్మకంగా కష్టపడదాం అని చెప్పింది. దాంతో ఆ చర్నింగ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడి దానివల్ల మనకి థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ వచ్చి దాని నుంచి బయటికి వచ్చేసింది అన్నమాట. సో మనం ఈ కథ ద్వారా, చిన్న కథ ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే, వాట్ వీ హ్యావ్ టు ఫస్ట్, మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన పైన మనం నమ్మకాన్ని పెట్టుకోవాలి. నమ్మకం ఎవరిపైన, మనపై మనం నమ్మకాన్ని పెట్టుకోవాలి అన్నమాట. నమ్మకం పెట్టుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి అన్న ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మూమెంట్లో మనం ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ప్లానింగ్ వేసుకోవడమే కాకుండా యాక్షన్ కూడా చేయాలి. యాక్షన్ అంటే వర్క్ హార్డ్ అన్నమాట. ఏదైతే మీరు ప్లానింగ్ వేసుకుంటారో ఆ ప్లాన్కి వర్క్ హార్డ్. ప్లానింగ్ కూడా తెలివిగా, ప్లానింగ్ అనేది తెలివిగా వేసుకోవాలి కష్టమైన సిచ్యుయేషన్స్లో. తర్వాత యాక్షన్ పెట్టాలి, బాగా కష్టపడాలి, అప్పుడు మనకి రిజల్ట్ అనేది లభిస్తుంది అన్నమాట. సో ధైర్యం కోల్పోకుండా, భయపడకుండా, ఓకే, ఫస్ట్ భయపడకూడదు అంటే మీరు ఎగ్జామ్కి కనుక తీసుకుంటే భయపడకూడదు. ఫస్ట్ భయపడకుండా నమ్మకం పెట్టుకొని మీ పైన మీన తెలివిగా ప్లాన్ వేసుకొని ఆ తర్వాత వర్క్ హార్డ్ చేస్తే రిజల్ట్ అనేది మీకు లభిస్తుంది అన్నమాట. సో ఈ చిన్ని కథ ద్వారా మీకు ఎగ్జామ్ అనే కాదు ఏ సిచ్యుయేషన్లో అయినా మీరు భయపడకూడదు, నమ్మకం పెట్టుకొని బాగా కష్టపడుతూ ఉంటే దేవుడు కూడా హెల్ప్ చేస్తాడనమాట. సో ఏం చెప్పారు అంటే, God also helps who will help themselves అన్నమాట. సో ఇక్కడ నీవు కష్టపడకుండా దేవుడి పైన డిపెండ్ అవ్వడం తప్పు అన్నమాట. దేవుడు అంటే ఒక ఎనర్జీ అని చెప్పచ్చు, లేదా సో ఒక ఎనర్జీ అన్నమాట. దేవుడు అనేది లక్ అని చెప్తారు కదా, లక్ అని చెప్తూ ఉంటారు అలా. సో ఆ లక్ కూడా ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరైతే వాళ్ళకు వాళ్ళు కష్టపడతారో, తెలివిగా వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారో, వాళ్ళకే దేవుడైనా హెల్ప్ చేస్తారు, లక్ అయినా లభిస్తుంది. సో లక్ పైన ఎప్పుడు ఆధారపడకుండా మనం మన కష్టాన్ని నమ్ముకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే, అదృష్టాన్ని ఎప్పుడైనా, ఓకే, అదృష్టాన్ని
లక్ అంటే అదృష్టమే కదా. సో అదృష్టాన్ని నువ్వు సరదాగా నమ్ముకో, అంటే జస్ట్ ఫర్ ఫన్కి సరదాగా నమ్ముకోవచ్చు అన్నమాట. సరదాగా నమ్ముకో, కానీ ఓకే, కానీ కష్టాన్ని మాత్రం, కష్టాన్ని నమ్ముకో, ఖచ్చితంగా నమ్ముకోవాలి. కష్టాన్ని మాత్రమే ఖచ్చితంగా నమ్ముకోవాలి. అదృష్టాన్ని జస్ట్ సరదాగా నమ్ముకోవచ్చు. ఈ కష్టాన్ని బాగా నమ్ముకుంటేనే నీకు సక్సెస్ అనేది లభిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈ స్టోరీ యొక్క, ఇది స్టోరీ కనుక నచ్చినట్టుంటే, ఇలాంటి స్టోరీస్ కావాలి అని ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకొస్తాను. స్ట్రాటజీలో లేదు అంటే మన సబ్జెక్ట్ రిలేటెడే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్.